మనమేమో ఇట్లున్నాం, బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టుకుందాం, కరెంట్ ఇచ్చుకుందాం, చెరువులు బాగా చేసుకుందాం, రైతు బంద్ ఇద్దాం, రైతు బీమా ఇద్దాం, రైతు వేదికలు కడదాం, 5,000 ఎకరాలకు ఒకటి చొప్పున ఒక వ్యవసాయ అధికారిని పెట్టుకుందాం, చక్కగా ముందుకు పోదామని మనం ఆలోచన చేస్తున్నాం. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, వాళ్ళది ఎట్లా ఉన్నది వ్యవహారం? వాళ్ళది ఎట్లున్నదంటే, మోడీ గారు చెప్పినారు 2013లో, నాకు అవకాశం ఇవ్వండి, నన్ను ప్రధానమంత్రిని చేయండి, రైతు ఆదాయం డబల్ చేస్తా, రైతు ఇన్కమ్ డబల్ చేస్తా, ఆమ్దనీ డబల్ అని మాట్లాడిండు నరేంద్ర మోడీ. అయిందా ఇక్కడున్న ఏ ఒక్క రైతుదన్న ఆదాయం డబల్? ఎవరిదన్న అయితే శైలి అవ్వటరు జరా, ఎవరిదన్న అయిందా? ఒకే ఒక్క వ్యక్తిది అయింది. భారతదేశంలో ఆదాయం బాగా పెరిగి 100,000 రెట్లు పెరిగింది. ఎవలది? ఎవలది? నాకు వినబడతలేదు గట్టిగా. ఒక ఆయన ఒక్కందే పెరిగింది. ఈ దేశంలో దేశమంతా బీదరికంలో కొట్టుమిట్లాడుతున్నది, కానీ ఒక్కడు మాత్రం బాగా బలిసిపోతున్నాడు. ప్రపంచంలోనే 2వ స్థానం, 1వ స్థానం, 3వ స్థానం అని చెప్పి ఆయన మాత్రం జోరుగా వస్తూ ఉన్నాయి. ఆయన ధనవంతుడు అయితే పర్వాలేదు, కానీ ఎట్లున్నదంటే గమ్మత్తు, మోడీ ప్రభుత్వం ఏమనుకుంటున్నదంటే, ఒకలో ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతుంది. ఈ నల్గొండ జిల్లాలో ఈ రాజగోపాలరెడ్డి ఒక్కడు ధనవంతుడు అయితే మొత్తం నల్గొండ జిల్లా అంతా బాగా లాభపడతా అనుకుంటున్నట్టున్నాడు. ఒక్కడు ధనవంతుడైతే దేశ సంపద పెరగది. ఒక రాజగోపాలరెడ్డి ధనవంతుడైతే నల్గొండ జిల్లా బిడ్డల, రైతు బిడ్డల ఆదాయం పెరగది మోడీ గారు. అందుకే మొన్న అడిగినాం మేము, అయ్యా మోడీ గారు ఒక ఆయనకే ఇచ్చిన వాట కాంట్రాక్ట్ 18,000 కోట్లది, అట్లా కాదు, అదేదో మా నల్గొండ జిల్లా మొత్తానికి మేము పోటీకెళ్ళే తప్పుకుంటామని కూడా చెప్పినాం. అది మా కమిట్మెంట్.